MLC Ananth Babu Maji driver Subramanyam Mrutadehaniki Atadi Swagramam G Mamidalalo Antyakriyalu Jarigayi Subramanyam Keslo Pradhana Ninditudaina MLC Ananth Babu Kosam Pratyeka Brundalu Galistunnayi Neram Chesinattu Telite Ananth Babu Pai Cheryalu Tappavani Prabhutvam Ippatike Spashtam Chesindi Kutumba Sabhyulu Bandhuvulu Gramasthula Madhya MLC Ananth Babu Maji driver Subramanyam Antyakriyalu Purtayyayi Shanivaram Ardharatri Kakinada GGH Lo Postmortem Purtaina Tarvata అతని మృతదేహాన్ని పోలీసులు జి మామిడాడకు తరలించారు. ఆదివారం ఉదయం సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు దళిత సంఘాలు ప్రజా సంఘాల మధ్య స్వగ్రామం జి మామిడాడలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇదిలా ఉంటే సుబ్రహ్మణ్యం మృతికి ప్రధాన కారకుడు ఎమ్మెల్సీ అనంతబాబు అని మృతుడి భార్య తల్లిదండ్రులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు అనుమానాస్పద మృతి కేసును పోలీసులు హత్య కేసుగా మార్పు చేశారు. ఈ కేసులో అనంతబాబు మీద హత్యా నేరంతో పాటుగా ఎస్సీ ఎస్టీ వేధింపుల సెక్షన్లను నమోదు చేశారు. అనంతబాబును పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. మరోవైపు మృతుడు సుబ్రహ్మణ్యం పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. ఎవరైతే మృతుడు సుబ్రహ్మణ్యం గారి చావుకు అతని యొక్క మృతికి అనంతబాబు గారి మీదే వారికి అనుమానం ఉన్నట్లు వారే నిందితులని చెప్పి వాళ్ళు భావిస్తున్నట్లు ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసులో మనం ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు గారిని ప్రధాన నిందితుడిగా భావించి ఈరోజు మనం డిక్లేర్ చేయడం జరిగింది. వారిని వారి కోసమని ఒక స్పెషల్ ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసి త్వరలోనే వారిని కస్టడీలోకి తీసుకొని పూర్తిగా విచారణ చేపట్టడం జరుగుతుంది. సుబ్రహ్మణ్యం శరీరపై గాయాలున్నట్లు వైద్యులు గుర్తించారని సమాచారం. దీంతో నిందితుడు అనంతబాబును ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.